సిలికూరుపేట పట్టణంలో కరోనా పాజిటివ్ కేసులు తగ్గుముఖం పట్టిన నేపథ్యంలో టాస్క్ ఫోర్స్ కమిటీకి సభ్యులు ఎమ్మెల్యే విడ్ల రజనీతో చర్చించి కర్ఫ్యూ వేళ సడలిస్తూ నిర్ణయం తీసుకున్నట్లుగా సిలికూరుపేట అర్బన్ సీఏజీ రాజేశ్వరరావు పేర్కొన్నారు. సోమవారం పట్టణంలోని పలు ప్రధాన రహదారుల్లో పర్యటించిన సీఏ మాట్లాడుతూ ఇకపై పట్టణంలో రాష్ట్ర వ్యాప్తంగా అమలవుతున్నట్లుగానే రాత్రి 10 గంటల నుండి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ విధిగా ఉంటుందన్నారు. ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు వ్యాపారాలు యథావిధిగా కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చన్నారు. కరోనా కేసులు తగ్గుముఖం పట్టిన కారణంగా ఈరోజు కమిటీ అందరూ కూడా మన స్థానిక ఎమ్మెల్యే గారితో చర్చించి ఏదైతే మన రాష్ట్ర ప్రభుత్వం ఇస్తున్నటువంటి సడలింపు రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కర్ఫ్యూ ఏదైతే ఉన్నదో అదేవిధంగా ప్రామాణికంగా తీసుకుని ఈరోజు నుంచి చిలకలపేట పట్టణంలో కూడా రాత్రి 10 గంటల నుంచి ఉదయం 6 గంటల వరకు కూడా కర్ఫ్యూ విధిగా ఉంటుంది. అదేవిధంగా ఉదయం 6 గంటల నుంచి రాత్రి 10 గంటల వరకు యథావిధిగా వర్తకులందరూ కూడా వారి యొక్క కార్యకలాపాలు నిర్వహించుకోవచ్చు. కానీ ఈ కార్యకలాపాలు నిర్వహించుకునేటప్పుడు షాపులో ఏదైతే కోవిడ్ డిస్టెన్స్ రూల్స్ ఉన్నాయో ఆ రూల్స్ పాటించాలి, శానిటైజర్ ఉపయోగించాలి, అదేవిధంగా మాస్కులు కూడా ధరించాలి. అట్లా కాకుండా ఎవరైనా రూల్స్ విరుద్ధంగా వ్యవహరించినట్లయితే వారి మీద కేసులు కూడా పెట్టడం జరిగింది, దానికి సంబంధించి కూడా ఫైన్ విధించారు. కాబట్టి ప్రజలందరూ కూడా దీన్ని ఉపయోగించుకుంటూ పోలీసు వారికి తప్పనిసరిగా